ఓ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్ రెడ్డి. ఇవాళ వీడియోలో ఏంటి అంటే, మీరు డ్రిప్ పైపులు మామూలుగా యూజ్ చేస్తుంటారు కదా 90% సబ్సిడీతో, అలా కాకుండా పల్చని పైపులు చాలా తక్కువ ధరకు దొరికేటువంటి చైనా డ్రిప్ పైపులు అన్నమాట. ఇదేంటంటే మీకు తొందరగా కావాలి, అంటే ఈ యొక్క గవర్నమెంట్ సబ్సిడీ విషయంలో లేట్ జరుగుతోంది, అలా పంటకు ఇమీడియట్గా వేయాలి, చాలా తక్కువ ధరలో కావాలంటే ఇవి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇవి పల్చగా ఉంటాయి, మీరు ఎప్పుడైనా అంటే మామూలు పైపులు కాకుండా నీళ్ళకేసేటప్పుడు ఈ యొక్క నల్ల పైపులు వేసుకుంటూ ఉంటారు కదా, పల్చటి మరత వేసుకుంటూ ఉంటాం పైపులు, సో ఆ టైప్లో వస్తాయి అనమాట. చాలా పల్చగా ఉంటాయి, సో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అనమాట. చైనా గారు ఇప్పుడు మన నార్మల్ డ్రిప్ జైన్ వాళ్ళు కూడా ఇట్లాంటివి చేశారు చాలా తక్కువ ధరకు. కాకపోతే ఏంటంటే కేవలం 2 ఇయర్స్ కంటే ఎక్కువ రావు ఇట్లా పూలకు ఇట్లాంటి వేసుకోవడానికి. అంతేకాకుండా చాలా తొందరగా వేసుకోవాలి మనకు ఇమీడియట్గా, అంటే మనకు దీనికి ఒక 10,000 పోతే పై మనకు ఒక 1 లక్ష రూపాయలు, లేకపోతే ఇంకా దానికంటే ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటివి వాడుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్ చక్రధరు ఇచ్చారనమాట. సో తన ఛానల్ కూడా మంచిగా చేస్తాడు, తన ఛానల్ సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను, దయచేసి తను కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకంటే మంచిగా, తను స్వతహా రైతు కాబట్టి చాలా మంచి వీడియోస్ అందజేస్తాడనమాట. సో ఇక్కడ నుంచి తను ఎట్లా చేశాడు ఏంటి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలా తక్కువలో ఉంటుంది, మనకు నార్మల్గా దొరికేటువంటి డ్రిప్ సిస్టమ్ దగ్గర కూడా ఇవి దొరుకుతాయన్నమాట. రైతులు ఈ అవకాశాన్ని అంటే మీకు వీలు లేనప్పుడు, అంటే ప్రభుత్వ సబ్సిడీ వీలు లేదు అన్నప్పుడు వీలు లేదు, తొందరగా కావాలి మీకు అర్జెంట్గా కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటివి ప్రిపేర్ చేయండి. దయచేసి ఎట్లా ఉండే ఏంటది తను చక్రధర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం, నా పేరు చక్రధర్ కొట్టకుండా. మీన డ్రిప్ ఏ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు, ఏ విధంగా హోల్స్, అంటే ఏ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఈరోజు చైనా డ్రిప్ నేను పరిచున్నాను, ఎందుకంటే కనకమర ప్లాంటేషన్ కోసం పూర్తిగా జైన్ డ్రిప్ కోసం ట్రై చేశాను. బట్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టైం డిలే అయితే చేస్తున్నారు. ఎట్లంటే ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ కాబట్టి నాకు కుదరలేదు. వాళ్ళకి అప్లై చేసి అంత హెక్టార్కి 16,500 రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు. బట్ అంత కట్టినప్పటికీ వాళ్ళు 1 మంత్ టైం చెప్తున్నారు. 1 మంత్ టైం చెప్పేకి మనకి అంటే సీజన్లో మనం ప్లాంటేషన్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను అది కుదరలేదు, సర్లే ఇదన్నా చేసుకుందాము, ఎట్లా చీప్ అండ్ బెస్ట్లో వెళ్ళిపోతాయి కదా చెప్పేసి నేను ఈ విధంగా చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి నాకు ఒక ఎకరాకు వచ్చేసి మీరు పెట్టుకునే స్పేస్, అంటే మీరు ఎంత అయితే స్పేస్ ఇచ్చుకుంటారో దాన్ని బట్టి మీకు డ్రిప్ ఇది పడుతుందంటే, ఇది వచ్చేసి ఎంత వస్తుందంటే ఒక బండిల్ వచ్చేసి, ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను కదా, ఆ బండిల్ వచ్చేసి 1000 మీటర్లు ఉంటుందండి. 1000 మీటర్లు ఉంటుంది మీకు ఎంత అంటే, మీ ఒక ఎకరా విస్తున్నాం అనుకోండి, మీరు ఇచ్చే గ్యాప్ బట్టి. నేను ఎట్లా ఇచ్చానంటే ఒక ల్యాడర్కి ఇంకొక ల్యాడర్కి ఎంత స్పేస్ ఇచ్చానంటే 40 సెంటీమీటర్లు ఇచ్చున్నానండి. 40 సెంటీమీటర్లు అట్లా నాకు వచ్చేసి 7 కట్టలు పట్టాయండి. 7 కట్టలు అంటే 7000 మీటర్లు పట్టాయి. 7000 మీటర్ నాకు ఈ ఫ్లాట్ లైన్ ల్యాడర్ పట్టింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీని గురించి చెప్తాను చూడండి, ఇది ఎంత మందం ఉంటుంది, ఎన్ని హోల్స్ ఉంటాయి, ఎంత వాటర్ అంటే ఎంత వాటర్ మనకు భూమిలోకి అంటే వదులుతుంది, అంటే మన మోటార్ కెపాసిటీ బట్టి అన్నీ నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి డబల్ హోల్ అండి, అంటే 2 హోల్స్ ఉంటాయి దీనికి. ఇంకొకటి వచ్చేసి పైప్ డై, అంటే ఇప్పుడు చైనా ల్యాటర్ ఉంది కదా, దానికి వచ్చేసి మందం వచ్చేసి 16 మిల్లీమీటర్లు అండి. 16 మిల్లీమీటర్లు ఫ్లో రేట్ వచ్చేసి 4 LPH. స్పేసింగ్ వచ్చేసి అంటే ఒక హోల్కి స్పేస్ వచ్చేసి 40 సెంటీమీటర్లు వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏ విధంగా ఫిట్టింగ్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు నేను వచ్చేసి HDPE పైప్స్కి, స్ప్రింక్లర్ పైప్కి నేను ఇచ్చేసానండి, ఎందుకంటే ఈ పెట్టుబడి అంత ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ పైపులు నారుకి ఇంత చాలా ఖర్చు వస్తుందని చెప్పేసి నేనేం చేసుకున్నానంటే, నా దగ్గర HDPE పైపులు ఉంటే నేను వాటికే కనెక్షన్ ఇచ్చుకున్నాను. పెద్ద అది డ్రిప్పింగ్ హోల్ చేసి బిట్ ఉంటుంది కదా, ఆ బిట్తో కొద్దిగా వేడి చేసేసి ఒకసారి హోల్ ఇచ్చామంటే ప్రెసింగ్ చేసామంటే వెళ్ళిపోతుంది, నా చేతిలో ఉంది కదా, అదే డెల్లీ బిట్. 30 రూపాయలు ఎంత అవుతుంది, 30 అనుకున్నా తెలిసి 30 రూపాయలు అది. దాంతో మనకేం చేయాలంటే మన పొలం పెడుతున్నాము. ఇప్పుడు నేను వచ్చేసి కనకంబరం కాబట్టి నాకెంతసేపు నా పొలం నిండుగా మొక్కలు ఉన్నప్పుడు మాత్రమే నాకు పూలు అనేది దిగుబడి వస్తాయి. కాబట్టి నేనేం చేసుకున్నానంటే డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనకు ఎకరాకి ఎంత మొక్క, ఎంత డ్రిప్పు ఎంత పడుతుంది అనే దాన్ని దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనం పెట్టే పంట మీద మనకు ఆధారపడి ఉంటుంది. అంటే ఎట్లంటే ఇప్పుడు నేను కనకంబరం కాబట్టి నేనేం చేశాను, నాకు
ఖాళీ స్పేస్ అవసరం లేదు నా పొలంలో. నాకు ఎంతసేపు నా పొలం నిండుగా మొక్కలు ఉన్నప్పుడు మాత్రమే నాకు పూలు అనేది పడతాయి. ఎట్లా అంటే నా పొలం నిండుగా పూలు ఉన్నాయంటే డైలీ ఒక 10 కిలోలు చొప్పున నేను కోసుకున్నా కన 10 రోజులకి 100 కిలోలు అవుతాయి. 100 కిలోలు అంటే 300 పెట్టుకునే 10 రోజులకు 30,000 రూపాయలు నాకు ఆదాయం వస్తుంది. అందుకని చెప్పి నేనేం చేశానంటే నాకు ఇక్కడ నుంచి చెట్టు పెట్టిన తర్వాత ఈ ఇటు సైడ్ చెట్టు అటు సైడ్ ఒక లేటర్ దగ్గర ఉన్న చెట్టు ఇంకొక లేటర్ దగ్గర ఉన్న చెట్టు రెండు కలిసిపోతే చాలు అంతే నాకు. మిగతా నాకు ఎంటీ ప్లేస్ అయితే నాకు అవసరం లేదు. ఎందుకంటే వీటికి వచ్చే రోగాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇది అవసరం లేదని చెప్పి నేనేం చేసుకున్నానంటే మనకు అవసరమైనంతగా సెలెక్ట్ చేసుకున్నాను. నేను డిస్టెన్స్ ఎంత పెట్టానంటే 40 సెంటీమీటర్లు అండి, కేవలం 40 సెంటీమీటర్లే. ప్లస్ ఇంకొకటిగా ఏం చేస్తానంటే నా ఇప్పుడు నాటిన ప్లాంటేషన్లో వచ్చేసి ఎటు ఏ పక్క చూసుకున్నా 40 ఉంటుంది. మొక్కకి చూసుకున్నా 40 ఉంటుంది, లేటర్లకి గ్యాప్ చూసుకున్నా 40 ఉంటుంది. అంతా 40 పెట్టేసినా ఎందుకంటే నేను చెప్పుండా కదా ఇది కారణం. మీరు ఎకరాకి ఎంత అనేది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పిండా కదా మనం సెలెక్ట్ చేసుకుంటే పొలము మనం పెట్టే పొలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూరగాయ అంటారు 45-50 సెంటీమీటర్ ఆ మధ్య పెట్టుకుంటారు అనుకో నాకు తెలిసి. ఇది నేను పూలు కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే కన చాలా బాగుందండి, డ్రిప్ అయితే చాలా బాగుంది. చూసేదానికి పేపర్ టైప్ అంటారు, పేపర్ డ్రిప్ అంటారు కానీ దీన్ని చాలా బాగుందండి. అసలు రెండేళ్ళు వేసి దాని హోల్స్లో 2 ఏళ్ళు పెట్టి ఎక్కువ టెచ్ చేసిన చించుతామని చూసినా కానీ తినగట్లేదు. చూడండి ఇప్పుడు చూడండి నేను ట్యాగ్ చేసాయి కదా ఈ హోల్స్ చిన్నగా చాలా బాగుంది అది. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాగ్ ఇస్తాను చూడండి. దీనికి ఎట్లా అంటే మామూలు మన డ్రిప్ మాదిరి జైన్ డ్రిప్ వాటి మాదిరి నిప్పుల్స్లు పెట్టిన తర్వాత అవి ఇక్కడ ట్యాగ్ వేస్తే కానీ నిలబడవండి, లేకుంటే వెళ్ళిపోతుంది. ఇది ట్యాగ్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి 30 రూపాయలు పడుతుందండి. 30 రూపాయలు ట్యాగ్ బాక్స్లో మనకి 100 ట్యాగ్స్ వస్తాయండి. ఆ ట్యాగ్స్ పెట్టి లాగేసినామంటే ఒకసారి లాగినామంటే నువ్వు పట్టి ఎంత గట్టిగా లాగినా లేటరల్ కట్ అయిపోవాలి అంతేగాని ఆ ట్యాగ్ అయితే ఊడిపోదండి. ఆ ట్యాగ్ వేసేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఏంటంటే ఈ వీడియో అంతా నేనే తీసుకున్నానండి. ఎట్లా అంటే పని చేసుకుంటా వీడియో తీసుకుంటా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మనకు తీసేవాళ్ళు ఎవరు లేరు వీడియో. అమ్మ ఉంది, అమ్మకు చేత కాదు, అమ్మకు తిమ్మని చెప్పాను ఒకటి అంటే తీసింది కానీ ఎట్లా అంటే కెమెరా ఆన్ చేసుకొని నాకల్లా చూస్తుంది కానీ కెమెరా ఇంకొక పక్క వెళ్ళిపోయింది. నేను అందుకని మళ్ళీ ఎట్లా సరే తీద్దాం మనమే నేనే తీద్దామని చెప్పి 2 కళ్ళు అట్లా పెట్టుకొని తీసుకున్నాను. చూడండి ఇది అమ్మ తీస్తుంది, ఇది చూడండి ఎట్లా తీసిందో. ఆమె ఏం చేస్తుందంటే కెమెరా తీమ అని చెప్పినప్పటికీ నేను చేసే పని తీయడం లేదు. మా అమ్మ వచ్చేసి నాకలా చూస్తుంది కానీ సెల్ ఇంకో పక్క వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఆమె చదువుకునేది కాదు, ఏం తెలియదు. అందుకని చెప్పేసి నేనే తీసుకున్నాను. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు ప్రాబ్లం, ఆడికి నాకు వీలైన కాడికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్ఫర్మేషన్ తీయాలని చెప్పేసి వీడియో తీసినాను. బాగానే తీసినానని నేను అనుకుంటాను. మీరు ఎట్లుందో ఏమో వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దీని కాస్ట్ ఇదంతా చెప్తాను చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి. 1500 నుంచి 2000 రూపాయలు స్టార్ట్ అవుతాయి. అంటే 1500 తీసుకున్నామంటే మనకు వచ్చేసి 900 మీటర్లు వస్తుంది. అంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది వచ్చేసి 2 రకాలు వేసానండి, ప్రియా కంపెనీ ఒకటి. ఒకటి వచ్చేసి కమాండర్ అని ఇంకొకటి వేసాను, 2 వేసాను. ఎందుకంటే చూద్దాము ఏది లైఫ్ ఏ విధంగా వస్తుందనే చూసాను, చూడాలని చెప్పి 2 వేసాను. బట్ నాకు తెలిసింది ఏమిటంటే చీప్ అండ్ బెస్ట్ ఈజీ ఫిట్టింగ్ ఇన్స్టెంట్ వర్క్ మనకు కంప్లీట్ అవ్వాలంటే చాలా బాగుంది. తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత వెనక లాస్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఎండింగ్లో ఏం చేయాలంటే ఇవి క్లోజ్ చేసేయాలండి. దీనికి ఎట్లా అంటే మన జైన్ కంపెనీకి వాటికి అంటే ఆ పైపుకి వచ్చినట్టు దీనికి హెండ్ హోల్స్ హెండ్ అంటే ట్యాప్స్ ఏమి ఉండవు. మనమే ముడి వేసేసి అంటే ఏదన్నా క్లోజ్ చేసి కట్టేసినామంటే ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే గాలికి ఎగిరిపోకుండా లాస్ట్ సైడ్ ఏదన్నా పైప్ కానీ ఏదైనా వైర్ కానీ ఆ విధంగా వేసేసి మనం కట్టేసినామంటే ఒకసారి నీళ్ళు పెట్టినామంటే మళ్ళీ ఇంక ఎక్కడికి పోయేదంటూ ఉండదు, అది అక్కడే ఉండిపోద్ది, దాని ప్రాబ్లం అయితే లేదు. తర్వాత వచ్చేసి దీన్ని తీసుకొని జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ దీనికి లైఫ్ టైం వచ్చేసి నాకు తెలిసి 3 సంవత్సరాలండి. ఒకసారి మనం పర్చేజ్ చేసినామంటే 3-3 కాప్స్ మనం వేసుకోవచ్చు హ్యాపీగా. బట్ దీనికి వచ్చే ప్రాబ్లం అంటే ఏ విధంగా మన డ్యామేజ్ అవుతుందంటే ఈ పేపర్ అంటున్నారు కదా ఏమన్నా ఎండకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అని మీరు అనుకోవచ్చు. బట్ ఎండకి డ్యామేజ్ అనే ప్రసక్తే లేదండి. ఇక్కడ చూడండి నేను ట్యాగ్ వేసేసి ఉన్నాను పూర్తిగా.
ఎండగానే సమస్య అయితే లేదండి. ఇది ఎంతసేపు కనుక మనము ఏమన్నా రాళ్ళు కింద రాయి పెట్టి, అంటే పైప్ కింద రాయి ఉండి మనం కాలు పెట్టి తొక్కినప్పుడు అట్లాంటప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏంటి అన్న ఉడతలు కానీ తొండపీకలు అట్లాంటి ఏమన్నా ఉంటాయి, ఎలకలు కానీ అట్లాంటి ఏమన్నా హోల్స్ చేసినప్పుడు మాత్రమే హోల్ అవుతాయండి, హోల్ పడుతుంది. అది కూడా మనం మళ్ళీ వెంటనే రెండు జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ తీసుకొచ్చి 2 రూపాయలు ఏమో, ఆ జాయింట్ వేసి 2 ట్యాగులు వేసేసినామంటే హ్యాపీగా నిలిచిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నా ప్లాన్, ఇది మొత్తం సెట్టింగ్ అయిపోయిన తర్వాత నేను వాటర్ వదిలి ఉన్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా అవుతుంది, చాలా కరెక్ట్గా వాటర్ డ్రాపింగ్ అవుతుంది, చాలా బాగుంది. చూడండి ఒక నేను ఇప్పటికి 20 నిమిషాలు అయింది మోటార్ ఆన్ చేసి, 20 నిమిషాల మోటార్ అంటే 3 HP మా మోటారు, 3 HP CRI, డెలివరీ వచ్చి 2.5 డెలివరీ బయటికి, అంటే డెలివరీ వాళ్ళు 2.5 అంటే ఆల్మోస్ట్ 3 ఇంచెస్ పైన నీళ్ళు వస్తాయి బయటికి. చూడండి ఎంత బాగా నీళ్ళు అయితే బయటకు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ డ్రిప్కి చెప్పినా కదా ముందుగానే, ఏంటంటే మనకు ఎమర్జెన్సీ కావాలనుకున్నప్పుడు జెయింట్ టైప్ పైపులే మనం తీసుకోవాలని, లోకల్లే పోయినప్పుడు నేను ఆల్రెడీ లోకల్లో ఒక 4 సంవత్సరాలు అయిందని తెచ్చి సవక మల్లె తోట కొద్దిగా వేసి ఉన్నాను చూద్దామని చెప్పి. ఇంత దరిద్రం అంటే 2 సంవత్సరాలకి ఎండకు డ్యామేజ్ అయిపోయిందండి, అంతకంటే దానికంటే బెస్ట్ ఇదని చెప్పేసి నేను తెచ్చుకున్నా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్లాట్ లైన్ ల్యాడర్లు అండి, ఫ్లాట్ లైన్ అంటే ఫ్లాట్గానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి హోల్స్ మాత్రమే వస్తాయి, సాధారణ అంటే సాధారణ ల్యాడర్ అయితే ఇప్పటి వరకు ఇది రాలేదు. ఇంకొకటి మంచి విషయం ఏంటంటే జైన్ కంపెనీ వాడు కూడా వీళ్ళకు పోటీగా, ఇప్పుడు నేను తెచ్చింది వచ్చేసి 1500, 1900 పెట్టి తెచ్చాను, ఎందుకంటే 2 రకాలు తెచ్చి ఉన్నాను. జైన్ కంపెనీ వాడు కూడా వీళ్ళకు పోటీగా సేమ్ 1500 రూపాయలు 1000 మీటర్లు క్వాలిటీ వచ్చి దీనికంటే బ్రహ్మాండంగా ఉందండి. బట్ ఏంటంటే నాకు మదనపల్లె ఉంది, ఇక్కడ లేదండి, మాకు రాయచూటి ఏరియా లేదు, తెచ్చుకుందామని చాలా ట్రై చేశా, ఆడికి ఒక 2-3 రోజులు డిలే కానీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఏమన్నా వీడియో తప్పు ఉంటే క్షమించండి, ఒక తమ్ముని మీ తమ్మునిగా క్షమించి.